Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేను పోటీ చెయ్యని బాబోయ్ టీడీపీ మాజీ మంత్రి మొరా. టీడీపీలో కొందరు నాయకులు చంద్రబాబుకు విన్నపాలపై విన్నపాలు చేస్తున్నారు. నియోజకవర్గాలు మారుతామని కొందరు, ఇప్పుడున్న నియోజకవర్గాలు వద్దు, వేరే చోటకు వెళతామని మరికొందరు ఇలా తమ తమ అభిప్రాయాలతో విన్నపాలు పంపుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మాజీ మంత్రి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లి రఘునాథ్ రెడ్డి కూడా చేరిపోయారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పల్లె పుట్టపర్తి నుంచి గత 2014 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. 2019 వచ్చేసరికి ఆయన అసలు పోటీ చేయనని చెప్పారు. తనను రాజ్యసభకు పంపాలని కోరుకున్నారు. కానీ ఎందుకో చంద్రబాబు ఆయననే బరిలో దింపారు. దీంతో ఓడిపోయారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటారు కదా, అలా ఉంది. ఒకవైపు సొంత కేడర్ పట్టించుకోవడం లేదు, మరోవైపు జేసీ బ్రదర్స్ పుట్టపర్తిని టార్గెట్ చేశారు. దీంతో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ వారికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాదని బాబు పల్లెకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని ఇటీవల జేసీ బ్రదర్స్ ప్రభాకర్ రెడ్డి పంచ్ డైలాగ్ వేశారు. దీంతో పల్లె ఇప్పుడు ఎందుకీ తలనొప్పి అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నాకు ఈ తలనొప్పి వద్దు, వచ్చే ఎన్నికల్లో అసలు సీటు కూడా వద్దు, ప్రభుత్వం రాగానే నన్ను రాజ్యసభకు పంపించేయండి మహాప్రభో అని వేడుకుంటున్నారట. దీనిపై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే జేసీల హవా మరింత పెరిగితే అది పార్టీకే ప్రమాదమని భావిస్తున్నారట. మరి పల్లె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.